ஆட் பார்த்து ஆட ஆட்டம் கொஞ்சம் அது ஆட்டம் வந்துருக்கேன் நான் சொல்லுவேன். நான் கூட சேர்ந்து வரலாதே நல்லபாய் நல்லபாய் இஸ்தன்றா ஓ ஆடிஞ்சிட்டு பெய்த அவனு பெய்த பய பிக்கோதா నేను టీచర్ నేను నా పేరు చక్రప్ప. ఈ సీతాఫలం వచ్చేసి పోషకాలు ఎక్కువ ఉండేటువంటి ఫలాలు ఇవి. తర్వాత ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
తర్వాత ఈ పళ్ళు అనేటువంటివి బాగా న్యాచురల్గా దొరికేటువంటి పళ్ళు ఇవి. తర్వాత మన రాయదుర్గం కొండల్లో దొరికేటువంటి ఫలాలు మన రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ ఆరోగ్యంగా ఉండేటువంటి పండ్లు అనేసి గుర్తింపు ఉంది, రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది ఈ పండ్లకు. సీతాఫలాలు సీజన్లో మామూలుగా వర్షాలు కురిసినప్పుడు జూలై కల్లా ఇవి స్టార్ట్ అవుతుంది అనమాట వీటి సీజన్. తర్వాత ఈసారి వర్షాలు లేటుగా కురవడం వల్ల ఈ పళ్ళు లేటుగా కూడా వస్తాయి, కానీ పళ్ళు మాత్రం రాకుండా పోవు, ఖచ్చితంగా లేటుగా కూడా వస్తాయి. ఈ పళ్ళు మనకు రాయదుర్గంలో దొరకడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే. ఈ పళ్ళు మార్కెట్లో కనిపిస్తున్నాయంటే ఒక్కొక్క పుట్ట అయినా తీసుకొని మేము బంధువులకి తర్వాత ఇంట్లో వాళ్ళు అంతా ఈ సీజన్ అయిపోయేంత వరకు కూడా మేము అప్పుడప్పుడు తీసుకుని పోయి పళ్ళను బాగా మేము తీసుకుంటాము. దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా పిల్లలకు కూడా మేము విషయం అందిస్తున్నాము. మంచి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది, ఎలాంటి మెడిసిన్ ఉండేటువంటి ఫలాలు కాదు ఇవి, న్యాచురల్గా దొరికేటువంటి పండ్లు ఇవి. ఈ సీతాఫలం ఎంతో బలం అని కూడా మేము చిన్న పాట కూడా పిల్లలకు అందించడం అనేటువంటి జరుగుతుంది. సీతాఫలం ఎంతో బలం, దానిలో ఉంది తేనె గుజ్జు అని ఇలాంటి చిన్న చిన్న పాటలు కూడా మేము క్రియేట్ చేస్తూ ఉంటాము పిల్లలతో. మనకు న్యాచురల్గా దొరికేటువంటి ఫలాలు కాబట్టి దీన్ని సీజన్లో దొరికేటప్పుడు పిల్లలు అందరూ కూడా తీసుకుని తినే ఆరోగ్యంగా ఉంటారనేసి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం సార్. పేరు వచ్చేసి కాట్మే నాగరాజ్ అంట సార్. ఈ కొండ యాలంపాటలో సీతాఫలం చెట్లు ఒక 3 సంవత్సరాల నుంచి, అంటే పాతకాలం మా పెద్దలతో నుంచి మేము తీసుకునేవాళ్ళము, దీనిపైనే బతికేవాళ్ళము. వర్షాలు లేక 3 సంవత్సరాల నుంచి టెండర్ లేక కాపులు లేక ఇక్కడ కొంచెం బయట అట్లా అట్లా పనికి పోకుండా ఉన్నాం సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ కొండ ప్రాంతంలో ఇవి లేకపోతే మాకు జీవనం కష్టం. ఇక్కడ పూర్వకాలం నుంచి ఇక్కడ కొండ ప్రాంతంలో సీతాఫలాలని ఒక పేరు ఉండేది సార్. పాతకాలాల నుంచి, రాజుల కాలాల నుంచే ఈ కొండ దానికి పేరు వచ్చింది ఏమంటే సీతాఫలాల నుంచే సార్. మంచి రుచిగా ఉండేవి, స్వీట్గా ఉండేవి, అన్ని రకాలుగా ఆరోగ్యానికి కానీ ఇచ్చేసారు. ఒకప్పుడు అంటే బాగా బ్రహ్మాండంగా వచ్చేది సార్. ఇంక పోయిన సంవత్సరం అక్కడ సంవత్సరము యాలము కొంచెం వర్షం వచ్చిందే పంట వచ్చిందే, కానీ మన కాలు శ్రీనివాస సార్ గారు వద్దండి కరువు కాలంలో యాలం ధాన్యం పాడిస్తామని సార్లతో మాట్లాడి దాన్ని ఆపిచ్చి మాకే ఊరికే ఫ్రీగా ఇచ్చేసింది. ఈ సంవత్సరం పూర్తిగా పంటలేదు కాబట్టి ఎవరు ఇంతవరకు మాకేం చెప్పేవాళ్ళే ఏమిలే, మేము అట్లే ఉన్నాము. కానీ పంట ఏమి లేదు సార్, వర్షాలు టైంకి లేక వర్షాలు లేక పంట రాలేదు సార్. ఇప్పుడు సెకండ్ వచ్చినా సార్ ఇప్పుడు ఏం పంట రావడం లేదు. దాదాపు ఇప్పుడు ఒక 15 రోజుల కింద వచ్చింది కానీ పంట ఏం లేదు, పేలూరైంది. ఇంత ఒక 4 నెలలలో దీన్ని గడిపేసాం. 4-5 రోజుల వరకు పంట తీసుకుంటా ఉంటాం, పంట తీసుకొని జీవనం చేసుకుని ఎట్లా బతుకుతూ ఉంటాం తల్లి పిల్లలంతా. ఇప్పుడు అసలు పంట రావడం లేదు సార్, అసలు లేనేలేదు కొండ పైన. ఇది చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము. దీనికి ఏమైనా సహకరిస్తే ప్రభుత్వాలు కొండ ప్రాంతంలో చెట్లు పెంచేదానికి కానీ అవకాశాలు ఏమైనా ఉంటే చేస్తే తప్పుకున్నట్లా మేము వాళ్ళు కృజ్ఞతగా తెలుసుకుంటాం సార్. సార్ ఇప్పుడు సుమారు ఒక 100 మంది 120 మంది బతకగలుగుతాం సార్. ముందు మళ్ళీ వర్షాలు వచ్చింటే బాగుంటుంది. ఇప్పుడు పంట లేదు కదా, పండటే వర్షాలు ముందు వచ్చింటే కాస్త ఉంటాయి. ఏడో ఎనిమిదికి వచ్చి ఏడో ఒకటి 2-3 రుచి బాగుంటుంది సార్, రుచి బాగుంటుంది. మన రాజు పేరు కదా, మన అనంతపురం జిల్లాకే పేరు మనకి. పండ్లు పెరుకున్నా సార్, గట్ల నాడోటి పోయి పెరుకున్నా. ఎట్లా కేజీ ఎట్లా కేజీ 30-40 అమ్ముతారు, 50 కనీసం. మీ కూలైనా గిడుతుందా? గిడుతుంది బా, అట్లే పోయినాడు గిట్టాకు పోకున్నాడు అట్లే అంటారు. అట్లా 100 సంవత్సరాల నుంచి పంటే లేదు సార్, అసలుకే పంటే లేదు. ఇంచకు దండికి రావాల్సిందే, అసలుకే లేదు. అసలు మ్యాచ్ కాదు చేస్తారు. మీరు కొండలో లేవు లేదు లేదు గిట్టు అసలుకే ఈ ఊరు పంటే లేదు. ఏడ పల్లెలు రోజున వస్తుంది లేచి సిరిగడ్డొడ్డి కర్సూరే దొడ్డి పైతాట్లు కొన్ని కొన్ని వస్తుండే ఇంకా దండికి రావు.